ఇక మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి ఐటీ దాడులపై మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మూడు ఇళ్లలో ఒక అమ్మాయి చదువుతుందంటే అది ఎమ్మెల్యేలలో మల్లారెడ్డిలో ఉంటుంది. మూడు ఇళ్లలో ఒక అబ్బాయి ఉన్నాడంటే అది మల్లారెడ్డిలో మిమ్మల్లారిలో ఉంటుంది. అంత పెద్ద సంస్థలు 20-25 ఏళ్ళ సార్ డెవలప్ చేసినామా? మా జీవితం అంతా దానికి సహకారం చేసి మా కళ్ళల్లో ఒత్తులేసుకొని ఇంత పెద్ద సంస్థలు చేస్తే మా మీద వచ్చి సిఆర్పిని తెచ్చి వాళ్ళని బీహార్ వాళ్ళని తెచ్చి వాళ్ళని మన మద్రాసుకి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి పెద్ద పెద్ద అధికారులను తెచ్చి ఇప్పుడు మా మనమరాలు ఒక్కతే ఉంది, తల్లిదండ్రులు లేరని తెలుసు. కనీసం వాళ్ళకి తెలియదా ఒక అమ్మాయి ఉన్నది బ్యాంకు తీసుకపోతే ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఉండదా? ఇంత ఘోరమా? కనీసం మా డాడీతో మాట్లాడిపోయి అని ఏడిసిందంట వాళ్ళ ముంగట. ఒక్కసారి తెలియదు కదా, ఫస్ట్ టైం కదా, ఇంట్లో ఎవరు లేరు కదా. వాళ్ళ తాత అమ్మనే ముసలలా ఈ అమ్మాయి బ్యాంకు తీసుకుపోవాలి, లాకర్లు తెరిపియాలి, ఓ తెరిపి ఒక ఉమెన్స్ కాన్సెప్ట్ ఉంటే ఎంత బాగుంటుంది. అంత అవసరమేముందా? ఇవాళ కూడా చేయనుంటివి, వీళ్ళు వచ్చారు కదా, ఇంకా 2 రోజులు చేయి, అన్నీ చూసుకురు కదా. మా కాలేజీలు సమస్యలు ఏది ఓడవలేదు. ఇంత పెద్ద రోడ్డు అసలు నా జీవితంలో చూడలేదు, ఇంత పెద్ద ఎత్తున. అసలు మేము ఏం తప్పు పని చేస్తున్నాం సార్? ప్రతిదీ ఆన్లైనేనా, ప్రతిదీ ఇదేనా? ఏదైనా డొనేషన్స్ వచ్చినాయి అనుకో, తీసుకపో, చూపి ట్యాక్స్ అయ్యి, అంటే రైట్ రాయలే కదా. ఏదన్నా ఉన్నదనుకో నువ్వు ట్యాక్స్ అయ్యి మేము వద్దంటున్నామా? మేము లెక్కతో రాపి అయ్యా ఈ పైసలు నేను ఇతానికి లెక్క చూపి మేము కూడా కడతాం కదా. మాకు తప్పు చూపిస్తే కదా మేము చేసేది, మేము చెయ్యాలంటలేము కదా. నీకు నేను ఎంత పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకున్నాం మేము, ఎక్కడ కూడా పొరపాటు చేయాలి అధికారులకు అందరూ కూడా. ఎక్కడ వెళ్ళను అక్కడ తండ్రిని కొడుకుని కలవనీయకుండా, భార్యను భర్తకు కలవనీయకుండా, బిడ్డను తండ్రిని కలవనీయకుండా ఎక్కడ వెళ్ళను అక్కడ. అరే ఇదేందా విచిత్రంగా, అది నేను మూడు రేట్లు చూసినా కానీ ఇసోటి రేటు చూడలే నేను ఇంత ఇది. మేమేం దొంగలమా? మేమేం డాన్లమా? మేమేం డేంజర్ ఇదా మర్డర్ చేసిన వాళ్ళమా మేము? మమ్మల్ని క్రిమినల్లమా మేము? మమ్మల్ని ఇంత హింసించి ఇంతమంది సిఆర్పి పోలీసులు తెచ్చి ఇంత చేసి మమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కదా. నువ్వు రాసుకో, ఇల్లుంటే ఏముందో రాసుకో, ఇంట్లో పైసలు దొరక తీసుకోపోయి కట్టుకో. మేము ఆపినామా? మేము నేను అడ్డు తగినామా? మా కార్యకర్తలు కూడా కొంచెం మంది వచ్చారు, దండం పెట్టి చెప్పారు మంచిగా నడుస్తుంది, సాపుగా పోతుంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పి డిస్టర్బ్ చేయకూరు వాళ్ళకు. మాకు మీరు డిస్టర్బ్ చేస్తే నాకేం కష్టమవుతుందని చెప్పిన చెప్పి దండం పెట్టి పంపించిన. అట్లా మేము సాగర్ మేము కొట్లాడటం వల్ల మా మనుషుల సంగతి తెలియదా? మేము పుట్టిపడితే పోయిన పిల్లలు పుట్టి పెరిగినాం మేము, మేము చెడ్డ పని చేస్తున్నాం. మీ ఇంట్లో ఈ 48 గంటలు సోదాలు జరిగిన తర్వాత మీ ఇంట్లో సీజర్ ప్రాపర్టీని అంతా కూడా ల్యాప్టాప్లో పొందుపరిచారు, ఆ ల్యాప్టాప్ మాయమైంది అనేది ఐటీ అధికారులు ఫిర్యాదు. మీ ల్యాప్టాప్ వాళ్ళు మర్చిపోయారు ఓకే మా కొడుకు రూమ్లో ఎంబడే మా ఇంకా వాళ్ళు మా అటెండర్ ఎవరో తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ అప్ప చెప్పారు. ఏం ల్యాప్టాప్ ఏముంటుంది వేరే ల్యాప్టాప్ అని చెప్తున్నారు. సేమ్ అలాంటి ఆయనే ఉంది కదా పోలీస్ స్టేషన్లో చూసుకో, ఆయననే చూపి మన ఐటీ అధికారినే చూసుకోమని కదా, అది వేరేదా అదేనా కాదా? మేమైతే అడికెళ్ళి వచ్చిన బ్యాగు ల్యాప్టాప్ వాళ్ళు తెచ్చిచ్చినాం. అరే మాకు జరా మోసం జరిగింది. అలా 100 కోట్లు బ్లాక్ మనీ అని రాసుకురా, అది ఎంత మోసం, ఎంత ఇది బాధ అనిపిస్తుంది చెప్పు. మనకు తెలియకుండా ఒక పేషెంట్ దానికి పోయి రాసుకుంటే ఎట్లుంటే చెప్పు. మళ్ళీ రేపు కంటే సైన్ పెట్టినామంటే ఇరికిచ్చినట్టే కదా. మేము దానికోసం ఉరికినా ఊటా ఊటినా రేపు ఉరకపోతుంటి నేను ఎందుకు పోలీస్ స్టేషన్ తొలకపోయినా చెప్పు. మా ఇంట్లోనే బంధిస్తుంటి కదా. ఇటు పుస్తకాలు ఐటీ ఆధారు అంతా ప్యాకప్ అయిపోయారు, వెళ్ళిపోయారు, ఒక్కరు లేరు. మళ్ళీ అడిగేళ్ళు ఏం చేయాలని నాకు ఆలోచన చేయలేదు. రాత్రి 2 గంటలున్నారా ఇందులో ఉండేది చక్కగా పోలీస్ స్టేషన్లో పోయి ఇట్లా ఇట్లా అయినా మాకు ఇబ్బంది పెట్టాడు అని చెప్పి కంప్లైంట్ కూడా మాకు కుడుతో రాత్రి చేసి వస్తాను. అది తప్ప చేయొద్దా? చేయొద్దా అంటే చెయ్యం పోని, ఇంకా ఏం చేస్తారో చేయండిరాయా. ఒక్క సంస్థ ప్రిన్సిపాల్ పాపం ఎంప్లాయీస్ వాళ్ళు శాలరీ కోసం వాళ్ళు ఇళ్ళల్లో రీడ్ తీసిరా, వాళ్ళ తన 1 లక్ష 2 లక్షలు అవి దొరికితే అవి తీసుకుపోయారు. మరి అమ్మ డ్యూటీ చేస్తే మాది మల్లారెడ్డి తన డ్యూటీ చేస్తే పాపమ్మ ఇట్లా చేస్తే ఎవరు పని చేస్తాడే? అటెండర్ క్లర్కులు ఇప్పుడు అధికారులకు సహకరించాము పూర్తి స్థాయిలో అంటున్నారు, మరి అధికారులను తరిమి కొట్టండి అనే వాడు మీ నోటి నుంచి ఎందుకు వచ్చిందండి? చాలా మంచి మాట్లాడు. మా ఇంట్లో నేను 8:30 అవుతుంది, మా మిస్సెస్ ఉన్నారు, అధికారులు కూడా అందరు వచ్చారు, నవ్వుకుంటే మాట్లాడతాను, అందరం కలిసి టిఫిన్ చేద్దాం అది దాన్ని టీవీ పెట్టాను.
నా బెడ్రూమ్లోకే వచ్చాడు పొద్దున్నే టీవీలో చూసిన మల్లారెడ్డి గారి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి సూరారం హాస్పిటల్లో జాయిన్ అయ్యండి ఛాతి నొప్పి మా మిస్సెస్ ఉంది అధికారులు ఉన్నారు అందరు ఉన్నారు అది చూడంగానే మా మిస్సెస్ కింద పడిపోయి ఏడుస్తుంది అయ్యో నాకు ఈ ఆస్తి వద్దు ఇదంతా మీరు తీసుకోబోరు బలబల ఏడుస్తే నాకు కూడా ఏడుపు కనీసం చెప్ప అబ్బులు ఐదున్నర తీసుకుపోయి హాస్పిటల్ ఎనిమిదిన్నర అవుతుంది కనీసం చెప్పొచ్చు కదా మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు సార్ ఫోన్లో మాట్లాడు మంచిగానే ఉన్నాడు అని చెప్తే అయిపోయా కదా ఇన్ఫామ్ చేస్తలేరు మాట్లాడతలేరు పోని అప్పుడైనా మేము పోతామని తయారైతే జరాగు నేను ఫోన్లో మాట్లాడిపిస్తాను పరిస్థితి చెప్తా అంటుంది అధికారులు అరే ఇదేమో అధికారులే ఇది మా బిజినెస్ ఏడిస్తే నాకు ఏడుపు వచ్చింది అరే మీరు ఎట్లా కానీ కార్యక్కి పోతేనే ఉంటే నేను తరిమి కొట్టుకొని ఆ కోపం వచ్చింది రాదా మీ జాగాల నా కొడుకుకి ఇట్లయితే మీకు మీ కొడుకు ఉంటే రాదా ఒక ఆడపిల్ల మీద కూడా అమానుషంగా ప్రవర్తిస్తే కోపం రాదా అండి మన మన అందరికి కూడా ఒక ఫోన్ చేస్తే తప్పేముంది తప్పేమున్నది ఇప్పుడు కొడుకుని హాస్పిటల్ ఉండని నాకు ఇన్ఫామ్ చేస్తే తప్పేముంది తప్ప చేయొద్దా అంత దుర్మార్గం చర్యలు చేస్తున్నాం ఆమె అన్ని బాధలు పెడుతున్నామే అప్పుడు పారిపోతే ఇదవుతుందా ఆడికి పోయినాక కూడా ఊరి హాస్పిటల్ పోతే ఆడ హాస్పిటల్ ముంగంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అరే ఎమర్జెన్సీలో వందల మంది పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి డిస్టర్బ్ అయినా సరే ఏ పారిపోతామా మేము ఏ అది రూబిడ్చి వెళ్ళిపోతామా బగాయించిపోతామా మేము అంత ఇదా మేము అదైపోయిందా మళ్ళీ మా సడ్డకుని కొడుకు ప్రవీణ్ రెడ్డి రాత్రి 8 గంటలకు వాడు బేవస్ అయితే మా హాస్పిటల్కి తీసుకొచ్చారట ఇన్సులిన్ ఎక్కించి మళ్ళీ 2 గంటల నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇంత వాడు బాడీ బిల్డర్ లేకున్నాడు ఆయన అసలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కాదు మొత్తం బాడీ బిల్డర్సే ఇట్లా ఉన్నాడు నీకంటే పడుకున్నాడు ఆయన ఆడేమో గింత తిన్నాడు 5 ఫీట్లో ఉన్నాడు వాడు మిక్కుమని ఒళ్ళ ఏడుస్తున్నాడు నేను హాస్పిటల్కి పోయేసిన రాని వాడిని ఇంటికి పోయినా పోతే వాడు నన్ను పట్టుకొని ఏడుస్తుంది తండ్రి లేని పిల్లగాడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎంత ఇబ్బంది అయితే చెప్పు అయ్యేది ఏముంది మళ్ళీ వాడిని హాస్పిటల్కి తోలుకొచ్చి బెక్కర్ ఉంటారా నిమ్మడం ఉంటారా అన్నీ ఉంటారా నేనున్నారా నేను చూస్తారా ధైర్యం చెప్పి 2 గంటల హాస్పిటల్ అయినాక మళ్ళీ తోలుకపోయారు మళ్ళీ చాలా అయిపోయారు మళ్ళీ రాత్రి క్లోజ్ చేశారు మళ్ళీ నేను కూడా 2 గంటల సంత ఇంటికి వచ్చి చేసుకోరు అని చెప్పి ఉన్నది ఏంది బాగా గంట చెప్పు అని వాళ్ళు దినమంతా సాగదీస్తూ తెలంగాణ మెంటల్ టెన్షన్ చేస్తారు రైట్ మీరు మీరు రేపు జరగబోయేటువంటి విచారణకు హాజరవుతారా మీ కుటుంబ సభ్యులు మీరందరూ ఇన్కమ్ ట్యాక్స్ నాకు 3వ సారి ఇది కొత్త కాదు నేను ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషిని నాకు ప్రతిదీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు ఈసారి ఇంత సమస్య ఎందుకైందండి అదే మీరే చెప్పాలి మీడియా పీపుల్ మీరు కూడా చూసారు కదా మల్లారెడ్డి గారు నలభై 5 గంటలు ఇంట్లోనే పెట్టినాను రోజు వాళ్ళెంబడే తిన్నా వాళ్ళే టిఫిన్ చేసినా వాళ్ళెంబడే చాయ్ తాగినాం వాళ్ళెంబడే కూర్చున్నాం మంచిగా నవ్వుకుంటే టీవీ చూసుకుంటే కూర్చున్నాం నన్ను ఇంకా మధ్యాహ్నం దాకా స్టార్టింగ్ ఫస్ట్ డే నా టీవీ కూడా చూడండి పెట్టానయా జవాబు చెప్తా వాళ్ళు నిధుల క్యాడ్ అయింది అంతా అయిపోయినాక సైన్ చేసినాకనే బయటికి పోయినాక రాజశేఖర రెడ్డి గారు మీ తరఫున 8 అకౌంట్స్ దొరికాయి దాంట్లో 3 ఓపెన్ అయ్యాయి ఇంకా 6 ఓపెన్ కాలేదు అవి మళ్ళీ చేస్తారా ఓ అయ్యా ఇవన్నీ ఓపెన్ అయ్యేటి ఓపెన్ కానీ అని ఎట్లుంటాయంటే ఓ 10 లాకర్లు ఉంటాయి ఇప్పుడు సీజ్ చేస్తారు ఆ తాళం చేతులు తీసుకొని పోతారు ఆ బ్యాంకులో లెటర్ ఇస్తారు ఈ లాకర్ ఎవరు ఓపెన్ చేయొద్దని మళ్ళీ వాళ్ళు వస్తారు మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోదు ఇది ఇంకా ఏడాది దాగిపోతుంది మీకు ఇంకో విషయం చెప్పాలి ఇన్కమ్ ట్యాక్స్ విషయము ఇది 3 నెలల దాకా వీళ్ళకి కంట్రోల్ ఉంటుంది 3 నెలల దాకా మమ్మల్ని రోజు పిలుస్తారు సావ కొడతారు ఇక అది ఎట్లా దొరికింది ఈ కాగితం ఎక్కడిది ఆ లక్ష ఎక్కడిది ఈ కోటి ఎక్కడిది ఇది ఆడికెళ్ళి ఇచ్చింది ఈ సైడ్ ఈ రిసిప్ట్ దొరికింది ఇంకో ఇట్లా మిమ్మల్ని సావు కొడతారు అది కూడా కొడుకుని ఎలాగ అడుగుతారు బామ్మడిని ఎలాగ అడుగుతాడు క్లర్క్ని ఎలాగ అడుగుతారు ప్రిన్సిపాల్ని అడుగుతారు మన ఇంటర్ గా దొంగలు దొరికితే దొరుకుతావు చూడు అలాగలా రూమ్లలో పెట్టి అట్లా అడిగి మళ్ళీ ఏం చేస్తారు రేపు రమ్మంటారు మళ్ళీ మళ్ళీ రేపు రమ్మని రేపు 10 గంటలకు పోయినాక సాయంత్రం దాకా నిలబెడతారు బయట నాకు ఎక్స్పీరియన్స్ 2 సార్లు అయింది కదా ఇది 3వ సారి మళ్ళీ సాయంత్రం కూర్చున్నాక అప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్త ఆఫీసర్ వస్తాడు మళ్ళీ ఇంకో కొత్తది అడుగుతాడు ఇంకో కాగితం తెచ్చి నీకు ఆ జవాబు చెప్పలేక ఆ కాగితాలు చూడలేక నువ్వు మెంటల్ పాగలు కావాలి ఏమనుకుంటున్నావు నాకు 2008లో రేడ్ అయింది 2094లో రేడ్ అయింది 2008లో రేడ్ అయితే ఇప్పటిదాకా మా ఇంట్లో మా కోడళ్ళది మా మిస్సెస్ మీద బంగారం తీసుకుపోయారు ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు
మనం తిరిగి తిరిగి ఆ వడ్డీలు కట్టి మిత్తీలు కట్టి దాని ఎంబడి తిరిగి ఆఫీసులకు వాళ్ళు మనకు రెస్పాన్స్ ఇయ్యరు, మనకు రిలీజ్ ఇయ్యరు. ఎందుకు మారుతున్నాయి? నేను బ్రహ్మాండంగా మా సీఎం కేసీఆర్ గారు ఉన్నాడు, ఆయన చెప్పిండు మాకు, మల్లారెడ్డి దేనికి కూడా భయపడద్దు, నేనున్నా కేసీఆర్. మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకవైపు క్యాసినో కేసులో శ్రీనివాస్ యాదవ్ బంధువులు ఉన్నారు, మరొకవైపు గ్రానైట్ కేసులో అటు కమలాకర్ గారు, ఇప్పుడు మీ పైన దాడులను, ఈ మూడు మంత్రుల పైన అటాక్ చేయడం జరిగింది. చాలా ఉంటాయి బాబు, ఇంకా చాలా మంది మంత్రుల మీద ఉంటాయి, ఎమ్మెల్యేల మీద ఉంటాయి. మేము అన్నిటికీ తయారున్నామయ్యా, మేమందరం టీఆర్ఎస్ పార్టీ నాయకులం అంతా తయారున్నాం. దేనికైనా నెక్స్ట్ బీఆర్ఎస్ ఏది వదలాం, ఎవరు నిడవాం, వచ్చేది మా ప్రభుత్వమే. వీళ్ళు ఎన్ని అరాచకాలు చేస్తారో చేసుకొని. మా ఇంట్లో అసలే తాళాలు అన్ని కులనే మదాలి. మా తమ్ముని ఇంట్లోనో ఇంకెవరి ఇంట్లోనో సంతోష్ ఇంట్లోనో అది మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కరెక్ట్, మీరు తెలుసుకోండి ఆ న్యూస్. రఘునందరావు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మల్లారెడ్డి చెప్పలే. ఇంకా అవకతవకలు ఒక నిమిషం చెప్తాను, మంచి క్వశ్చన్ అడిగినా. ఇప్పుడు ఈయన ట్యూనిస్ లో పనిచేస్తుండు, ఈయనకో 50,000 వస్తున్నాయి. ఈయనకు అవకతవకలు చేసి ఈయన ఉంటాడా? రేపటే ఇంకో ఛానల్కి మారిపోడినా అని ఉంటాడా? ఇది కూడా అంతే. మా వాళ్ళు కూడా ఎవడు శాలరీ ఎక్కువిస్తే ఎవడు మంచిగా చెప్తే వాడినే పెట్టుకుంటాం మేము కూడా. శాలరీలు ప్రాంప్ట్కి ఇచ్చేపట్టుకనే కదా ఇన్ని అడ్మిషన్స్ అవుతున్నాయి. మీరు చూడండి, 2000 మా సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాకముందుకు 350 కాలేజీలు ఉండే, ఇప్పుడు ఎన్ని అయినాయి కుడతా? 180 అయినాయి. ఎందుకైనాయి? అవి స్ట్రిక్ట్గా ఫాలో కమ్మనడు, రూల్స్ అన్ని స్ట్రిక్ట్గా చేసిండు, అందుకని 150 కాలేజీలు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైతే మంచిగా నడిపిస్తారో స్టాఫ్ తోటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, ల్యాబ్లతోటి, వాళ్ళే సక్సెస్ అయింది. ఒకటి నీకు చెప్పాలి, మీకు అన్ని తెలిసి కూడా అడుగుతారు, అది అదో ప్రాబ్లం ఉంది. మీరు ఇన్కమ్ టాక్స్ల కంటే ఎక్కువ మమ్మల్ని పీడిస్తున్నారు. 300 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఉంటాయి పెద్ద సంస్థ కదా. స్టాఫ్ అకౌంట్లు మాయి, అన్ని సంస్థల అకౌంట్లు మాయి, వాళ్ళు ఉన్న చెక్ బుక్లు ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. మేము ఏం దాచిపెట్టేది లేదు బాబు, మాదంతా ఓపెన్. మల్లారెడ్డి అంటే ప్లెయిన్ పేపర్ ఓపెన్ మైండ్, దాచిపెట్టేది లేదు మాది. కాబట్టి సింపుల్గా మంచిగా ఉంటాం. అందరికీ ఇంత పెద్ద స్టాఫ్ను మెయింటైన్ చేస్తున్నాం, కోట్ల రూపాయలు జీతం ఇస్తాం. అసలు నా ఫిగర్ చెప్తే మీరు పరిశాన్ అవుతారు, నెలకి ఎన్ని జీతాలు ఇస్తారు. మా అల్లుడు కాకుండా మీరు పరిశాన్ అవుతారు, అందుకే చెప్తలేదు. తప్పు చెయ్యము, మేము తప్పు చెయ్యము, చెప్పాను కదండి. బాధకరమా, ఇంకేం చెప్తాం? మీరు చూస్తూనే ఉన్నారు కదా, మీకు కూడా బాధ అనిపిస్తలేదా? మీరు కూడా 3 దినాల్సి ఉన్నారు కదా, ఇబ్బంది అనిపిస్తలేదా? ఇట్లా నన్ను చూసిరా మీరు రేడు, నువ్వే చెప్పవా, చూసినావా? మీకే ఇబ్బంది అనిపిస్తుంది. మరి మీకే అనిపించినప్పుడు మాకెంత అనిపించాలి? మేము అనుభవించిన వాళ్ళం, మీరు చూసిన వాళ్ళే. ఐటీ రైడ్ చేయడం తప్పు కాదు, తప్పు లేదు, అది కాన్స్టిట్యూషన్ రైటే. కానీ ఏదైతే సిటిజన్స్కి ఉండాల్సిన రైట్స్ని కూడా భంగం కలగకుండా చేయడంలోనే కరెక్ట్గా అధికారులు చిత్తశుద్ధి ప్రదర్శించాలి, అది ఫాలో చేయాలి. ఇప్పుడు ఎవరో ఆదేశించినట్టు, కక్ష కట్టినట్టు ప్రవర్తించడం అనేదే చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైతే ల్యాప్టాప్ ఇచ్చారో ఆ ల్యాప్టాప్ని మేము తీసుకెళ్ళామని చెప్పేసి ఐటీ అధికారులు చెప్తున్నారు. పోలీసు వాళ్ళు ఐటీ అధికారులకు ఇచ్చినా వాళ్ళు తీసుకెళ్ళమని చెప్తున్నారు. దానికి ఏమేం చేయాలి? తీసుకోకపోయి నాదేం, అన్ని సైన్లు అయిపోయి అంత చేసుకున్నారు. నేను అంతా ఏడ రాయాల్లో రాసి పిచ్చేసి నా కొడుకుని సైన్ చేసుకుని అయిపోయి. ఒరిజినల్ ల్యాప్టాప్ ఎక్కడ ఉంది? నీ గాంటే పోలీస్ స్టేషన్ ఉంటాడు.